ఎంతో టేస్టీగా హెల్దీగా గోధుమ రవ్వ తోటి కేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళు కూడా ఈ వీడియో చూస్ చేయండి, చాలా ఈజీ ప్రాసెస్ తో చెప్పాను. పిల్లలు ఈవినింగ్ టైంలో స్నాక్స్ అడిగినప్పుడు చాలా ఈజీగా హెల్దీగా ప్రిపేర్ చేసి ఇంట్లోనే ఇవ్వచ్చు. దీనికి ఓవెన్ కానీ మైదా కానీ ఎగ్ కానీ ఏమీ అవసరం లేదండి, ఎగ్లెస్గా ఇంట్లోనే కేక్ ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు. చూసారు ఎంత ప్లఫీగా ఉందో, చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళు కూడా ఏ డౌట్ లేకుండా చేసుకోండి, పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. సో మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి, టేస్ట్ చేయండి. ఒక మిక్సీ జార్ తీసుకోండి ఫస్ట్, అందులో ఒక 1 కప్పు బొంబాయి రవ్వ తీసుకోండి. ఇది ఇందులో ఒక 1 మినిట్ గ్రైండ్ చేసుకోండి. కొంచెం మెత్తగా అయితే మనకి కేక్ అనేది స్పాంజీగా వస్తుంది. ఇదిగోండి, ఇలా కొంచెం బరక బరకగానే గ్రైండ్ చేసుకోండి. మన గ్రైండ్ చేసుకున్న గోధుమ రవ్వని ఒక బౌల్లోకి తీసుకోండి. అదే మిక్సీ జార్లో 1/2 కప్పు షుగర్ తీసుకోండి. ఈ ప్లేస్లో మీరు జాగరీ పౌడర్ కూడా తీసుకోవచ్చు హెల్దీ చాయిస్ కోసం. ఎక్కువగా స్వీట్ తినే వాళ్ళు 1 స్పూన్ ఎక్స్ట్రా వేసుకోండి, 1 టేబుల్ స్పూన్. రూమ్ టెంపరేచర్ ఉన్నట్టుగా 1/2 కప్ కర్డ్ తీసుకోండి. 1/2 కప్ రిఫైన్డ్ ఆయిల్ తీసుకోండి. ఇందులోనే 1/2 కప్ మిల్క్ తీసుకోండి. మరిగించి చల్లార్చుకున్న మిల్క్ తీసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా 2 మినిట్స్ బీట్ చేసుకోండి. ఇదిగోండి చూసారు ఎంత క్రీమీ క్రీమీగా అయిపోయిందో. ఇలా షుగర్ మొత్తం మిల్క్ అవన్నీ కలిసిపోయేటట్టు ఇంత స్మూత్ బ్యాటర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇదంతా మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న బొంబాయి రవ్వలో వేసేసుకోండి. ఇదంతా విస్కర్ తోటి ఒకటే డైరెక్షన్లో కలుపుకుంటూ ఇలాగే మొత్తం కలుపుకోవాలి. మనకి ఇలా కలుపుకుంటున్నప్పుడు కొంచెము స్టేటస్ అనేది లిక్విడ్ లిక్విడ్ అనిపిస్తుంది, కానీ ఇది 10 మినిట్స్ పక్కకు పెట్టేసుకుంటే కరెక్ట్ స్టేటస్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు మూత పెట్టుకొని ఇది 10 to 15 మినిట్స్ పక్కకు పెట్టేసుకోండి. ఇదిగోండి 15 మినిట్స్ వరకు ఇలాగ ఒక పక్కకు పెట్టేసుకోండి. చూసారా మనకి కరెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చేసింది బ్యాటరు, ఏమాత్రం లూజ్ అయినా ఇప్పుడు మనం 1 స్పూన్ మైదా వేసుకుంటాం కాబట్టి కరెక్ట్గా సరిపోతుంది. ఏమైనా టైట్ అయితే ఇంకొక 1-2 టేబుల్ స్పూన్ మిల్క్ వేసుకొని కలుపుకోండి. ఇందులో ఇప్పుడు ఒక స్ట్రైనర్ పెట్టుకొని ఇందులోనే 1 టేబుల్ స్పూన్ మైదా పిండి వేసుకోండి. 1/2 స్పూను బేకింగ్ పౌడర్ తీసుకోండి. 1/2 టీ స్పూను బేకింగ్ సోడా వేసుకోండి. ఇవన్నీ ఇందులోనే కొంచెం జల్లించుకోండి. ఇందులోనే 1 టీ స్పూన్ టూటీ ఫ్రూటీ వేసుకొని ఇదంతా ఇలాగే ఒకటే డైరెక్షన్లో కలుపుకోండి. లంప్స్ లేకుండా మొత్తం బాగా మిక్స్ చేసుకోండి. 1 స్పూన్ వెనిలా ఎసెన్స్ కూడా వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోండి. వెనిలా ఎసెన్స్ లేని వాళ్ళు ఇలాచీ పొడి కానీ చెక్క పొడి కానీ తీసుకోండి, అది కూడా ఒక మంచి ఫ్లేవర్ ఇస్తుంది మనకి. కన్సిస్టెన్సీ వచ్చేసింది, కేక్ బ్యాటర్ రెడీ అయిపోయింది. బేకింగ్ ఇలా కేక్ ప్యాన్ తీసుకోండి. చూడండి ఇలా బేకింగ్ ప్యాన్ కానీ ఇలా ఇంట్లో వాడే అల్యూమినియం గిన్నె కానీ తీసుకొని ఇలాగే ఆయిల్ రబ్ చేసుకోండి. ఇందులో 1 స్పూన్ మైదా వేసుకొని ఇదంతా డస్టింగ్ చేసుకోండి ఒక లేయర్ లాగా. ఈ మిగిలిన ఫ్లోర్ అంతా బయటికి తీసేసుకోండి. బటర్ పేపర్ ఉన్న వాళ్ళు బటర్ పేపర్ వేసుకోవచ్చు. డస్టింగ్ చేసి రెడీ చేసుకున్న బేకింగ్ ప్యాన్లో మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న కేక్ బ్యాటర్ని వేసేసుకోండి. ఇలా ఒకసారి ట్యాప్ చేసుకోండి. మనం దీనిపైన టూటీ ఫ్రూటీ డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు, బట్ ఇప్పుడు వేసుకోవద్దు. బేకింగ్ 1/2 వరకు కంప్లీట్ అయిపోయిన తర్వాత వేసుకోవాలి, అప్పుడే మనకి లోపలికి వెళ్ళిపోకుండా సైడ్కి వెళ్ళిపోకుండా నీట్గా కనబడుతున్నాయి బయటికి. బేకింగ్కి 1 పాన్ పెట్టుకొని ఇలాగే 5 మినిట్స్ ముందు ప్రీహీట్ చేసుకోవాలి. దాంట్లో ఇలా 1 స్టాండ్ పెట్టుకోండి, లేకపోతే ఏదైనా బాక్స్ మూత కానీ పెట్టుకోవచ్చు. ఇదే కాదండి, అల్యూమినియం గిన్నె కానీ ఏదైనా పెద్దది కడాయి కానీ కూడా పెట్టుకోవచ్చు. 5 మినిట్స్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కేక్ బ్యాటర్ని పెట్టేసుకోండి. మూత పెట్టుకొని ఇప్పుడు మీడియంలో పెట్టుకొని 20 మినిట్స్ బేక్ చేసుకోండి. 20 మినిట్స్ అయిన తర్వాత ఒకసారి చూసుకోండి కేక్ని. ఇప్పుడు పైన కొంచెం టూటీ ఫ్రూటీ వేసుకోండి. ఇలాగా కేక్ ఆల్మోస్ట్ అయిపోతుంది. 15 మినిట్స్ తర్వాత అయినా 20 మినిట్స్ తర్వాత అయినా ఇలా టూటీ ఫ్రూటీ వేసుకుంటే మనకి పైకి అలా ఉంటాయి. టూటీ ఫ్రూటీ వేసుకున్న తర్వాత 10 మినిట్స్ బేక్ చేసుకోండి. ఇదిగోండి 30 మినిట్స్ అయిపోయింది, కంప్లీట్గా కేక్ బేక్ అయిపోయింది. ఇప్పుడు ఒకసారి టూత్ పిక్తో కానీ చాక్తో కానీ ఇలా గుచ్చి చూసుకోండి.
చూసారా, కేక్ ఏమీ అంటలేదు, పిండి పిండిలాగా ఏం తడి అంటకుండా ఇలా నీట్గా వచ్చేస్తే కేక్ బేక్ అయిపోయినట్టే. ఇంక స్టవ్ ఆపేసుకొని ఈ కేక్ బేకింగ్ ప్యాన్ని పక్కకు తీసుకొని ఒక 20 మినిట్స్ చల్లార్చుకోండి. ఇలా ఒక 20 మినిట్స్ చల్లారిన తర్వాత చాక్ తోటి సైడ్స్ ఇలా కట్ చేసుకోండి. ఒక ప్లేట్ తీసుకొని కేక్ మీద రివర్స్లో బోర్లించుకొని ట్యాప్ చేసుకోండి. చూసారా ఏమాత్రం మాడిపోకుండా అంటుకోకుండా నీట్గా వచ్చేసింది. చూడండి ఎంత బౌన్సీగా ఉందో, ప్లఫీ ప్లఫీగా వచ్చేసింది కేక్. మైదా పిండితో కంటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది కేక్, చాలా హెల్దీ కూడా. మనం తింటున్నప్పుడు కూడా రవ్వ రవ్వలాగా భలే తగులుతుంది. చూసారు ఎంత స్పాంజీగా వచ్చిందో. ఇప్పుడు కేక్ని కట్ చేసుకోండి, పీసెస్ లాగా కట్ చేసుకోవచ్చు. ఇది కట్ చేసినప్పుడే అర్థమైపోతుంది ఎంత సాఫ్ట్గా వచ్చిందో కేక్. ఇదిగోండి ఇలా మొత్తం స్క్వేర్ పీసెస్లా కట్ చేసుకొని మనం బాక్స్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు. చూసారా లోపల కూడా ఎంత బాగా వచ్చిందో. అసలు ఎగ్ లెస్ వితౌట్ మైదా ఎంత టేస్టీగా ఎంత హెల్దీగా చేసుకోవచ్చు. చాలా ఈజీ కూడా అండి, నార్మల్ కేక్స్ ఎలా ప్రిపేర్ చేసుకుంటాం అలాగే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా యూనిక్గా ఉంటుంది. సో మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలకి స్నాక్స్ టైంలో ఇవ్వడానికి మీకు చాలా ఈజీగా యూజ్ అవుతుంది. 3 to 4 డేస్ మనం బయట ఉంచుకున్న ఫ్రెష్గా ఉంటుంది. సో మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి, టేస్ట్ చేయండి.